టీ ట్వంటీ ప్రపంచ కప్ ను అందించిన మహేంద్ర సింగ్ ధోని వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో జరిగే టీ ట్వంటీ సిరీస్ లకు ఎంపిక చేయకపోవడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంఎస్ కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ విండీస్ ఆస్ట్రేలియాతో జరిగే టీ ట్వంటీ సిరీస్ లకు ధోని ఎంపిక చేయలేదు ఇది అతని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది దీంతో సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు ఇక భారత టీ ట్వంటీలు ఆడుతున్నప్పటి నుంచి కేవలం పదకొండు టీ ట్వంటీ మ్యాచ్లు మాత్రమే ఆడలేదు అలాంటి ధోని పక్కకు పెట్టడం ఏంటని అతని అభిమానులు సెలక్షన్ కమిటీని నిలదీస్తున్నారు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఈ నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు విండీస్ ఆస్ట్రేలియాతో జరిగే టీ ట్వంటీలో లో ధోని ఆడబోవడం లేదు మేము రెండో వికెట్ కీపర్ ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం ఈ విషయంలో పంత్ కార్తిక్ పోటీ పడతారు అయితే టీ ట్వంటీలో లో ధోని కెరీర్ ముగిసిందని మాత్రం చెప్పలేమని ఎంఎస్కే వివరణ ఇచ్చారు దీంతో ఎంఎస్కే పై సైతం ధోని అభిమానులు ఫైర్ అవుతున్నారు కనీసం కెరీర్ లో మూడు నాలుగు మ్యాచ్లు కూడా ఆడని ఎంఎస్కే ధోని లాంటి దిగ్గజ బ్యాట్స్మెన్ గురించి నిర్ణయం తీసుకోవడం తమ కర్మని మండిపడుతున్నారు మరికొందరైతే ధోని లేని లోటు ఏంటో వారికే తెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు జట్టులో అతనికి సరైన అవకాశాలు ఇవ్వకుండా నాలుగో స్థానంలో బ్యాటింగ్ అంటూ అప్పుడు కెప్టెన్సీ తీసేశారని ఇప్పుడు జట్టు నుంచి దూరం చేయాలనుకుంటున్నారని ఇంకొందరు అభిప్రాయపడ్డారు ధోనిని జట్టు నుంచి దూరం చేయడానికి జరుగుతున్న కుట్రేనని పేర్కొన్నారు ఇక పూణె వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ధోని అద్భుత క్యాచ్ అందుకొని ఆకట్టుకున్నాడు ఈ క్యాచ్ పై సైతం అతని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఎంఎస్కే ఇకనైనా నీ నిర్ణయం మార్చుకో అంటూ ట్వీట్ చేస్తున్నారు మరి టీ ట్వంటీ సిరీస్ కు ధోనిని ఎంపిక చేయకపోవడంపై మీ స్పందనని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి